విద్యకు పెద్దపీట వేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యార్థుల విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల కోసం ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. అమ్మఒడి కానివ్వండి, విద్యా వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, ఇలాగ ప్రతీదీ కూడా విద్యార్థుల కోసం, అంటే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యను విద్యార్థులకు అందించాలి, అలాగే చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలి, అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే సాధ్యమవుతుంది అని చెప్పి ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఆచరణలోకి వచ్చేసింది. ఇక త్వరలో ఇంకేం చేయబోతున్నారు విద్యార్థులకు సంబంధించి అంటే, మరొక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు ఒక ఎత్తు అయితే, ఇక నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ స్కూలు కూడా ఒక కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా కనిపిస్తుంది. విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి ఎంతగానో ఇష్టపడతారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల శాతం కూడా పెరుగుతుంది, అక్షరాస్యత శాతం కూడా పెరుగుతుంది. కార్పొరేట్ స్కూళ్ల వైపు తొంగి చూసే పరిస్థితి కనబడదు. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్లకు మించి దీటైన విద్యాబోధన, అంతకు మించిన సౌకర్యాలు ప్రభుత్వ స్కూళ్లలో మనకి లభిస్తుంటే, ఇక కార్పొరేట్ స్కూళ్లకు లక్షలకు లక్షలు ఫీజులు తగలేసి పంపించాల్సిన అవసరం ఏముంటుంది అనేది విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరొక అద్భుత నిర్ణయం ఏంటి విద్యార్థుల చదువుకు సంబంధించి అంటే గనక, ఇప్పుడు ఆయన జూన్ నెలకి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. జూన్ నెలలో స్కూళ్ళు తెరిచే టైంకి స్కూళ్ళు ఎలా ఉండాలి, విద్యార్థులు ఒక కొత్త స్కూళ్లను చూడాలి అనే ఆలోచనతోనే అధికారులకి కొన్ని సూచనలు చేశారు, కొన్ని ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో నాడు నేడు కార్యక్రమంపై ఫోకస్ పెట్టాలని, ఇందుకు సంబంధించి తొలి విడతలో 15,715 స్కూళ్లలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా పెండింగ్ ఉంటే కనుక ఇమీడియట్గా క్లియర్ చేయాలి అని చెప్పి, దానికి సంబంధించిన ఫండింగ్ అంతా రిలీజ్ అవ్వాలి అని, మొత్తం మీద ఏది చేసినా ఎవరు ఏం చేస్తారో నాకు తెలీదు, జూన్ లోపు ఈ పనులన్నీ పూర్తి అవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఇచ్చిన టార్గెట్. అయితే ఇక్కడ జూన్లో స్కూళ్ళు తెరవగానే విద్యార్థులు చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పడం, ప్రధానంగా మధ్యాహ్న భోజనం గురించి అధికారులతో చర్చించారు. గోరుముద్దని ఒక భోజనం పెట్టాం, మెను మార్చాం, అది ఏమన్నా అమలవుతుందా, లేదంటే అలాగా ఏదో తూతూ మంత్రంగా మమ అనిపిస్తున్నారా అంటే, లేదండి, చాలా అద్భుతంగా అమలవుతుంది, పిల్లలు కూడా పెరిగారు ఈ గోరుముద్ద పెట్టిన తర్వాత అని చెప్పి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టాయిలెట్ల విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. టాయిలెట్లు చూడగానే అద్భుతంగా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి అని చెప్పడం, అలాగే ఏమన్నా బిల్లులు పెండింగ్ ఉంటే ఇమీడియట్గా క్లియర్ చేసుకోండి అని చెప్పడం, ఇక ప్రధానంగా ఇక నుంచి రేపు జూన్ నెలలో స్కూల్ తీసే టైంకి ప్రతి స్కూల్లో ఒక స్మార్ట్ టీవీ ఖచ్చితంగా ఉండాలి, ఇక నుంచి డిజిటల్ బోధనలు ఆ స్కూల్ ద్వారా జరగాలి, పిల్లలందరికీ అనేది ఆ స్మార్ట్ టీవీతో, అంటే సరిగ్గా జూన్లో స్కూల్ తెరవగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా కానుక అనే పేరుతో ప్రతి స్కూల్కి ఒక స్మార్ట్ టీవీ ఇవ్వబోతున్నారు. ఇదే అంటే ఇది ఒక కొత్త స్కీమ్. ఇందులో భాగంగానే విద్యార్థులకు 3 జతల యూనిఫామ్లు, ఒక షూ, అలాగే సాక్సులు, బెల్టు, బ్యాగ్, అలాగే టెక్స్ట్ బుక్, నోట్బుక్స్, ఇవన్నీ కూడా ఒక కిట్లాగా ఇవ్వబోతున్నారు. దీన్నే జగనన్న విద్యా కానుకగా మాట్లాడుకుంటున్నారు, దాని పేరు జగనన్న విద్యా కానుక. అయితే ఈ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల విషయంలో ఒకవేళ ఎవరైనా అధికారులు గనక అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పి గట్టిగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్లు అర్థమవుతుంది. ఇక జూన్ నుంచి ప్రతి విద్యార్థి కూడా స్కూల్కి వెళ్ళగానే కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ప్రభుత్వ స్కూళ్ళు కనిపించబోతున్నాయి. డిజిటల్ విద్య అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యను రేపు జూన్ నుంచి పూర్తిగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.